నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? నువ్వు క్లాస్ చెబుతూ ఉంటే చూస్తూ ఉండాలనిపిస్తుంది. నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళలేదంటే ఆ క్లాస్ నాకు ఇంకా బాగుంటుంది. సరే సరే వెళ్తున్నాను. డాడీ సరుకులు తెమ్మని లిస్ట్ ఇచ్చారు, నువ్వు ఇంటికి వెళ్తూ తీసుకెళ్ళు. సరే. ఆనంద్ ఎక్కడరా? వస్తూ ఉంటాడు లేరా? అవును, కొత్త సినిమాలు ఏం చూసావురా? తీసుకో. ఇదేంట్రా బాటిల్ ఇస్తున్నావు ఏంటి? జస్ట్ పట్టుకో అంతే. అరే ఆనంద్ వస్తున్నాడరా? అంకుల్ చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు రా బాబు. చదువు చదువు, వెళ్తా తీసుకెళ్ళా. డేవిడ్ డిసోజా, జాస్మిన్ తండ్రి, కేక్ డిజైనర్. మనసు కేక్ అంత స్వీట్. భార్య పోయినా ఆమెను హృదయంలో సజీవంగా దాచుకున్న అపురూపమైన వ్యక్తి. మరణం మనిషిని దూరం చేయదు, మరిచిపోతేనే మరణం అనేది ఈయన ఫిలాసఫీ. ఏమండి, మీరు చేసిన డిజైన్ అంటే వేరే అడగాల? మన కూతురులా ముద్దొస్తుంది. అలా అనుకు, ఆ తర్వాత బయటకు డెలివరీ చేయడానికి మనసు రాదు. ఆహా, ఎంత ప్రేమ కూతురంటే ఎప్పుడు చూడు కూతురు. నీకు లేదా కూతురంటే ప్రేమ? తనను చూసే కదా నేను ఈ బొమ్మను తయారు చేసింది. ఏయ్, మీరందరు ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి చాలాసేపు అయింది. నువ్వు గాలిలో న్యూస్ చదువుతున్నావు కదా, అప్పుడొచ్చాం. వీధి చెవరా, ఓ మంచి డాక్టర్ వచ్చాడంట. ఏంట్రా మీరనేది? ఏం లేదు, మీలో మీరు మాట్లాడుకోవడం చాలా ఎక్కువైంది. డాక్టర్కి చూపిస్తే మంచిదని. కరెక్ట్. నా భార్యతో నేను మాట్లాడితే మీకేంట్రా ప్రాబ్లం? ఆవిడ పోయి ఇప్పటికి పదేళ్ళైంది. అది మీకు, నాకు కాదు. రాత్రి అయితే తను కలలోకొస్తుంది. ఓహో. పగలైతే తను మా ఇంట్లోనే ఉన్నట్టుంటుంది. ఓహో. ఆమె నాకు కనిపించని రోజు నేను చచ్చాననుకుంట్రా. అంకుల్, మీ లవ్ స్టోరీ ముందు అన్నీ వేస్తే గానీ మీరు చెప్పినవన్నీ తెచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ఏముందిలే చెక్ చేయడానికి? మీరెప్పుడు ఎలా తెస్తారు తెలుసుగా? మార్కెట్లో గీచిగీచి బేరమాడి డబ్బులు నొక్కేసే రకాలు కదా. అయ్యయ్యో, ఊరుకోండి, అతను మరీ డబ్బులు నొక్కేసేవాళ్ళ కనపడుతున్నాడా? అయ్యో, ఆనందం ఉండటం వల్లే నేను ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా నవ్వుతూ ఉన్నాను. చూడు నేను ఎంత యాక్టివ్ ఉన్నాను. అయ్యో, హలో, మళ్ళీ మొదలైందా నీ సోది? అంకుల్, ఈసారి మీకేమైనా కావాలంటే నాకు చెప్పండి, ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను కదా. నువ్వు వాడినైనా నమ్ముతాను గానీ నిన్ను నమ్మనరా. అది అలా చెప్పండి అంకుల్. నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నానరా, ఇంతైనా ఇంతైనా పెరిగేవరా నువ్వు? నిన్నేమో నమ్మాలరా? అడు చూడు, అడు చూడు, వాడి ఒళ్ళు చూడు, అట్లా దిట్టంగా ఎట్లా పడతాడు పెంచాడు. నిన్నేరా అంటుంది, మిగిలిపోయిన కేకులు అనేది ఎలుగు బంట్లా తయారవుతున్నావు యాదవ్ అని. ఆనంద్, దాన్ని తీసుకెళ్లి రామారావు ఇంట్లో అప్పు చెప్పరా. అయ్యో, ఇలాంటివి కూడా మొదలు పెట్టారా? నీకు బుద్ధి లేదురా యాదవ, నేను చెప్పేది బార్బీ కేక్ రా. ఓ, బార్బీ కేక్. జాగ్రత్త రా, కేక్ చూడు ఎంత బాగుందో. అందుకే గురు, ఎవడానికి మనసు రావడం లేదు, మనమే తినేద్దాం. అంకుల్ కత్తిరించేస్తాడు, జాగ్రత్త. ఏమండి, మీకు ఆనంద్ అంటే చాలా ఇష్టం కదా? అవును, వాడు మన ఇంట్లో మనిషి. మనం ఉన్నా లేకపోయినా కూడా మన అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ఆనంద్ ఎక్కడ నాన్నా? ఫ్రెండ్స్ తో వెళ్ళాడమ్మా. బస్సులో వచ్చాను, తీసుకురాడానికి కూడా రాలేదు. ఏం పనుందో ఏమో పాపం. అనవసరంగా తను వెనకేసుకురావద్దు. అలాగేనమ్మా. నీ దగ్గర డబ్బులు కొట్టేసి ఫ్రెండ్స్ తో బలాదూర్ తిరిగి లేట్ గా ఇంటికి వెళ్తాడు. ఇంటికి రానివరని తెలిసినా ఇంటికి వెళ్ళడం మానడు. వాళ్ళ నాన్నగారిని చూస్తే అయ్యో అనిపిస్తుందమ్మా. ఆయనకి తలుపు తీయాలని అనిపిస్తుంది, తీయడానికి వెళతాడు. ఎంతలో మీరెందుకు లేస్తారు? మీరేం తలుపు తీయద్దు, వాడిని బయట ఉండేవండి. వాళ్ళ అన్నయ్య గుర్రమంటూ వాళ్ళ నాన్న మీద లేస్తాడు. అది చూసి వాళ్ళ నాన్న సైలెంట్గా పడుకుండిపోతాడమ్మా. వాడి తమ్ముడు ఇంకా ముదురు, వాడికి వినపడ్డా విననట్టే ఉంటాడు. వీళ్ళందరికంటే వాళ్ళ వదిన ఇంకా సూపరు, అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు ముసుగుదన్ని మరీ పడుకుంటుందబ్బా. సరేనమ్మా, లేట్ అవుతుంది, తలుపేసుకుని పడుకో. ఓ, ఓకే, బాయ్, గుడ్ నైట్. అయ్యో డాడీ, తను బయటే ఉండుంటాడు, నువ్వే లోపల పిలిచి భోజనం పెట్టి తలుపులే. వాడు ఇక్కడికి వచ్చి ఉంటాడా? డాడీ, ఇప్పుడు సినిమా చూపిస్తాడు, నువ్వు కొట్టు.
హలో అంకుల్. ఇదేం బాలేదు అంకుల్, అస్సలు బాలేదు. ఇంటికి వెళ్ళేసరికి 12 అయింది. నువ్వైనా చెప్పు జాస్మిన్, వెళ్ళొద్దు ఇక్కడే ఉండని చెప్తే ఈయన గారు సొమ్మేమన్న పోయేదా? ఇంటికి వెళ్ళానా, కాలింగ్ బిల్ కొట్టేలోగా మా నాన్న దగ్గు వినిపించింది. పాపం ఆయనకు అసలే ఆస్తమా, ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఆగిపోయాను. ఇక అన్నయ్యకి స్వైన్ ఫ్లూ. భయంకరంగా తుమ్ముతుంటే నేను ఇంకేం లేపుతాను? మా తమ్ముడికేమో చికెన్ గున్యా, ఎలా లేపగలను? వేస్ట్ బాడీ. ఇంకా మా వదినకి డెంగ్యూ, ఊపిరాటమే కష్టం ఆవిడికి. సో లేపలేదా? నిజం చూడాడి, ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు. నా మాట విను, నేను చెప్పేది నిజం. సారీ జాస్మిన్, అబద్ధం చెప్పా. ఏమైనా తిన్నావా? లేదు. ఈరోజు ఓన్లీ కేక్ తిను. ఇక్కడేదో చికెన్ బిర్యానీ అడిగినట్టు ఫోజు కొడుతున్నావు. ఎప్పుడు పెట్టుకారు వినా జాస్మిన్, జీవితం అనేది తెల్ల పేపర్ లాంటిది. అలాంటి నా జీవితం అన్ని పిచ్చి గీతలతో నిండిపోయింది. ఆ గీతలే నా తలరాతగా మారి జీవితం అలా సాగిపోతూ ఉంది తెలుసా? ఏయ్, అవి పిచ్చి గీతలు కానే కావు, నా పేరుతో రాసిన రాతలు. నేనుండగా నీ జీవితంలో కన్నీళ్లకు అవకాశమే లేదు తెలుసా? కొడుతూనే ఉన్నావు, ఇప్పుడైనా కేక్ తినడానికి ఛాన్స్ ఇస్తావా? బాగా మీరు స్నేహాన్ని చూడటానికి అవకాశం ఇచ్చావు, నా జీవితం సార్థకమైంది. ఒకటి చూడటం, వీరి స్నేహం కలకాలం ఇలాగే ఉండేలా చూడు ప్రభు.